హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము మన ఛానల్లో బేబీకి కళ్ళల్లో తల్లిపాలు అనేది వెయ్యాలి అనేసి చెప్తూ ఉంటారండి పెద్దవాళ్ళు. సో దానివల్ల యూజ్ ఏమైనా ఉంటుందా, సో అసలు ఎందుకు వెయ్యాలి ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి. సో మనకు చూసినట్లయితే బేబీస్ అనేది చాలా వరకు ఎక్కువసేపు నిద్రపోతూనే ఉంటారు కదా, ఎస్పెషలీ న్యూ బార్న్ బేబీస్ ఫస్ట్ 3 నెలలు అంటే బాగా ఎక్కువసేపు నిద్రపోతూనే ఉంటారు. సో దానివల్ల వాళ్ళకి పుసి అనేది బాగా కట్టేస్తూ ఉంటుంది. సో అలా కట్టేసినప్పుడు ఏమవుతుంది అంటే కళ్ళు అనేది క్లియర్గా అవ్వడానికి మనకు కళ్ళల్లో కూడా నార్మల్గా వాటర్ అనేది అప్పుడప్పుడు తేమగా అనేది వస్తూ ఉంటుంది కదా. సో అలా వస్తేనే మంచిది, కళ్ళు అనేది పొడి బారకూడదు అనేసి కూడా అంటూ ఉంటాం కదా. సో అట్లా మనం టీఏ డ్రమ్స్ అని కూడా అంటూ ఉంటాము. సో ఈ పుసి పారినప్పుడు కళ్ళు పేరుకోబోయినట్లుగా అవుతాయి కాబట్టి ఇలా తల్లిపాలు అనేది కళ్ళల్లో వేస్తే ఈ ఇయర్ డ్రమ్స్ అనేది మరి కాస్త స్పష్టంగా ఓపెన్ అయ్యి కళ్ళు బాగా తేరుగా కనిపిస్తాయి అనేసి అంటూ ఉంటారండి. సో అందువల్ల తల్లిపాలు అనేది కళ్ళలో వేయాలి అనేసి అంటారు. సో ఇది మనకు సైంటిఫిక్గా కూడా రుజువైందండి. తల్లిపాలు కళ్ళల్లో వేయడం వల్ల ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. సో మనం ఏ డ్రాప్స్ కానీ ఇంకేదో అనేది కళ్ళల్లో వేయడం అంత సేఫ్ కాదు. బస్ట్ బ్రెస్ట్ మిల్క్ అనేది బెస్ట్ ఆప్షన్. సో ఇంకొక రీజన్ వచ్చేసి మన కళ్ళు అంటే బేబీస్ యొక్క కళ్ళు అనేది ఏమవుతుందంటే కొంతమందికి బేబీస్కి హీట్ చేస్తూ తల వేడెక్కుతూ కళ్ళు కూడా వేడెక్కుతూ ఉంటాయి. సో అటువంటి సందర్భంలో ఈ తల్లిపాలు అనేది కళ్ళల్లో వేస్తే కళ్ళు అనేది చలవ పడతాయి, అలాగే ఒంట్లో వేడి అనేది తగ్గుతుంది అనేసి కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. సో దానివల్ల కళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ అటువంటివి రాకుండా ఉంటాయి. అంటే కళ్ళు ఎర్రబారడం, కళ్ళు నలుపుకోవడం, కంట్లోంచి నీళ్లు కారడం, కళ్ళు దురద రావడం, ఇటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అనేసి అంటారు. సో మీరు తల్లి పాలు ఇచ్చే వాళ్ళైతే కంపల్సరీగా మీ యొక్క బ్రెస్ట్ ఫీడ్ని వాళ్ళ యొక్క కంటి మొదటి భాగంలో అంటే మనకు పుసి ఎక్కడైతే కడుతుందో అక్కడ అటొక డ్రాపు ఇటొక డ్రాపు అనేది రోజుకి 3 నుంచి 4 సార్లు వరకు కూడా వేయొచ్చండి. సో మీకు గుర్తులేకపోతే అట్లీస్ట్ ఒక్కసారైనా వేయడానికి ట్రై చేయండి. దీనివల్ల అయితే ప్రాబ్లం అనేది ఉండదు. సో మనం కొట్టి పారేస్తాము, కళ్ళల్లో పాలేంటి అనేసి కొట్టి పారేస్తాం పెద్దవాళ్ళని. లేదండి, వెయ్యాలి, మంచిది. నేను కూడా వేశాను, సో అందుకే చెప్తున్నాను. సో అలాగే మీరు కళ్ళు బాగా అదే పుచి అనేది కట్టేసి బేబీస్ కళ్ళు తెరవడం కష్టంగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకొని దాన్ని కాస్త వేడి నీటిలో ముంచి పిండి కొంచెం కళ్ళని తొడవడానికి ట్రై చేయండి. అంతేగాని బలవంతంగా రెప్పలు పట్టుకొని లాగడం అటువంటి పని అనేది అస్సలు చేయొద్దు. వేడి నీటితో చేయండి, లేదంటే మీ మిల్క్లైనా ముంచి బేబీస్ కళ్ళని తొడవడం అనేది సేఫ్. సో ఇదండి, తల్లిపాలు అనేది వేయొచ్చా లేదా అనేసి అడుగుతున్నారు కదా, ఇది. సో వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.